మంచిర్యాల జిల్లా మందమరిలో విపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టిందని, దేశానికి అన్నం పెట్టే రైతు నోట్లో మన్ను కొట్టే విధంగా అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. పోరాటం చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి రైతులకు వ్యతిరేక బిల్లు కట్టిందని మేము అఖిలపక్షం నుంచి ఖండిస్తూ మరి రైతులను అన్నమో రామచంద్ర అన్నట్టు వాళ్లను అదో గతి పట్టించే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఇందాక మిత్రులు చెప్పినట్టు మరి బడో వ్యాపారులను పెద్ద పెద్ద వాళ్ళతోటి కుమ్ముక్కై ఈ రైతాంగాన్ని నాశనం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను ఎత్తేడితే వ్యవసాయం నడవదు, రైతేడితే రాజ్యాంగం నడవదు అనేది నరేంద్ర మోడీ అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. పిల్లలు జల్లలు సంసారం ఉన్నటువంటి నాయకుడు రాజకీయం చేస్తే ప్రజల కోసం రాజ్యాంగం కోసం అర్థమవుతుంది. పిల్లలు జల్లలు లేనటువంటి పెళ్లి కాని నాయకుడు రాజకీయం చెప్తే ప్రజల కోసం, పిల్లల కోసం, భార్య పిల్లల కోసం, వ్యవసాయం కోసం, రైతుల కోసం అర్థం కాదని మేము చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ మొండి వైఖరి నశించాలి. రైతుల పట్ల నరేంద్ర మోడీ బీజేపీ వ్యవహరిస్తున్న తీరును రాజ్యాంగం మొత్తం కూడా మొత్తం భారతదేశంలో మొత్తం ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పతనం అఖిలపక్షం నుంచి పతనం నాశనమయ్యే రోజు ముందొచ్చింది. ఇది నీ నాశకాలానికే ఈరోజు రైతుల పట్ల నువ్వు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రైతులను నాశనం చేస్తున్నావని కాంగ్రెస్ పార్టీ నుంచి, సిపిఐ నుంచి, అఖిలపక్షం నుంచి మేము పోరాటం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.